పిడుగురాళ్ల పట్టణ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కపిల్ సైదా బుధవారం పల్నాడు న్యూస్ కు తెలిపారు. ఉపాధ్యక్షులుగా కంభంపాటి రాము, కార్యదర్శిగా కరెట్ల సాంబశివరావు నాయుడు, జాయింట్ కార్యదర్శిగా యాకోబు, ట్రెజరర్గా కరాలపాటి వెంకటకృష్ణారావు ఎన్నికైనట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ నెల 4వ తేదీన శుక్రవారం సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓంకార్ బిల్డింగ్ లో అసోసియేషన్ నూతన కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పిడుగురాళ్ల పట్టణంలోని షాతిఖానాలో జరగబోయే సమావేశానికి పట్టణ పరిసర ప్రాంతాల మీడియేటర్లు హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు. పట్టణ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ 21/2/2016 250 మంది సభ్యులతో ఎన్నుకోవడం జరిగింది. ఆ యొక్క ఎన్నికలో అధ్యక్షులుగా షేక్ సైదా, కపిల్ సైదా అంటారు ఆయన్ని, ఆయన ఎన్నుకోవడం జరిగింది. అలానే ఉపాధ్యక్షులుగా వైస్ ప్రెసిడెంట్గా కొమ్మపాటి రాముని ఎన్నుకోవడం జరిగింది. సెక్రటరీగా కరెక్ట్ల సాంబశివరావు గారిని ఎన్నుకున్నారు. అలానే జాయింట్ సెక్రటరీగా నూనెబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలానే ట్రెజరర్గా కరాలపాటి వెంకటకృష్ణారావు గారిని ఎన్నిక జరిగింది. దీని సందర్భంగా 4వ తేదీన ఆఫీస్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి పిడుగురాళ్ల పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మీడియేటర్స్ అందరూ కూడా హాజరై దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అసోసియేషన్ కోరుతా ఉంది.